అండ్ ఇంకొకటి ఇక్కడ పుష్ప 2 విషయానికి వచ్చేసరికి పుష్ప 1 హిట్ అయ్యింది కాబట్టి పుష్ప 2 కి ఆ కోడ్ చేశారు అంటే ఒక పాయింట్ అర్థం ఉంది అండ్ ఇక్కడ సలార్ విషయానికి వచ్చేసరికి ప్రభాస్ ఇప్పటికే రెండు ఫ్లాప్స్ ఉన్నాయి అన్నమాట సో మరి సలార్ కూడా అంత కోడ్ చేయడాన్ని మనం ఎలా చూడొచ్చుంటారు అంటే ప్రభాస్ క్రేజ్ యాజ్ ఇట్ ఇస్ గానే ఉంది అంటే రెండు ఫ్లాప్లు వచ్చాయి అందులో ఒకటి ఆయన స్వయంకృతం రెండోది ఆదిపురుష్ అనే ఫ్లాప్ ఆయన అకౌంట్ లో చూపిస్తున్నారు గాని దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఇతర కారణాలు ఉన్నాయి కాబట్టి కొంత ఆ ఏరియాలో ప్రభాస్ ని క్షమిస్తున్నారు ఆడియన్స్ కాబట్టి ఆయన క్రేజ్ తగ్గలేదు పడిపోలేదు డౌన్ ఫాల్ అవలేదు ఇన్ ది సేమ్ టైం ఆయన ఎవరితో ట్రై అప్ అవుతున్నాడు ప్రశాంత్ నీల్ తో ట్రై అప్ అవుతున్నాడు సలార్ సినిమా కేజీఎఫ్ రెండు పార్ట్లు చాలా భారీగా కలెక్ట్ చేసిన సినిమాలు పార్టిక్యులర్ గా రెండో భాగానికి విపరీతంగా డబ్బులు వచ్చాయి ఫస్ట్ పార్ట్ కంటే కూడా కాబట్టి ఆ సక్సెస్ మీద నుంచి అతను తీస్తున్న సినిమా ఇది ఆ క్రేజ్ వర్క్ అవుట్ అవుతుంది వీళ్ళిద్దరూ కలిస్తే ఏదో బీభత్సం జరుగుతుంది అంటే ఈయన పాన్ ఇండియా మార్కెట్ లో ఆల్రెడీ ఒక పెద్ద సక్సెస్ చూస్తున్న డైరెక్టర్ ఇతను పాన్ ఇండియా మార్కెట్ లో బాగా తెలిసినటువంటి హీరో ఆల్రెడీ ఒక హిందీ ప్రొడక్షన్ హౌస్ వచ్చి ఇతనితో సినిమా తీసి ఉంది ఆదిపురుష్ టీ సిరీస్ వాళ్ళ సినిమా అది కాబట్టి ఆ ఏరియాలో విపరీతంగా నోన్ ఫేస్ ప్రభాస్ది ఆల్రెడీ తనకంటూ ఒక స్పెషల్ మార్కెట్ ఉంది అక్కడ ఇప్పటికే ఆయన నటించినటువంటి ప్రతి సినిమా హిందీ మార్కెట్లో రిలీజ్ అయింది బాహుబలి తర్వాత మధ్యలో ఆయన నటించిన పాత సినిమాలు కూడా 70 అక్కడికి వెళ్ళినాయి కాబట్టి ప్రభాస్కు ఒక క్రేజ్ ఉంది అక్కడ ఇంటర్నేషనల్గా ఉంది కాబట్టి ఈ క్రేజ్ను సొమ్ము చేసుకోవాలి అనేటువంటి ప్రోగ్రాము అలాగే ప్రశాంత్ నీలు ప్రభాస్ కలిసి చేసేటువంటి మ్యాజిక్ని ఎలా పట్టుకోవాలి దానికి కూడా ఒక క్రేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం అందుకని ఈ రేంజ్ రేటు కోట్ చేశారు వాళ్ళు ఇక్కడ వచ్చి ఈయన ఒకడే అంటే అల్లు అర్జున్ మీద క్రేజు సినిమా మీద క్రేజు సుకుమార్ ఆల్రెడీ పార్ట్ 1 తో ప్రూవ్ అయ్యాడు ఈ సినిమాతో పూర్తిగా పాస్ అవుతాడు ఆయన సుకుమార్ చేయబోయే తర్వాత సినిమాకి ఆయన క్రేజ్ కూడా తోడవుతుంది అంటే రేట్లు ఇంకా పెరుగుతాయి ఇప్పుడు బాహుబలి టైంకి ప్రభాస్కున్న క్రేజ్ వేరు ఇప్పుడున్న క్రేజ్ వేరు సుకుమార్కి ఇప్పుడున్నటువంటి క్రేజ్ వేరు రేపు ఆయన చేయబోయే సినిమా టైంకి ఆయనకుండే క్రేజ్ వేరు పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరైనా సుకుమార్ని ప్రభాస్ని కలిపితే అది కూడా ఈ రేంజ్లో ఇంతకు మించి కోడ్ అవుతుంది అంటే ఇక్కడ ఒకటి చిన్న డౌట్ అండి ఇప్పుడు మన సినిమాలు తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో వెళ్తున్నాయి ఇక్కడ గర్వించదగ్గ విషయమే కానీ ఇంత లెవెల్లో వెళ్ళడం వల్ల ఇంత కోడ్ చేయడం వల్ల తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఏమైనా ఉందంటారా డిస్ట్రిబ్యూటర్లు అనేవాళ్ళు లేరు అసలు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు లేరు కేవలం బయ్యర్స్ మాత్రమే ఉన్నారు డిస్ట్రిబ్యూషన్ అనే వ్యవస్థ చాలా కాలం క్రితం ఉండేది ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అనేవాళ్ళు లేరు బయ్యర్లు మాత్రమే ఉన్నారు ఒక బయ్యర్ ఏదో రేటుగా ఆ సినిమా కొనుక్కుని తన కాంట్రాక్ట్లో ఉన్నవి లేకపోతే వేరే వాళ్ళ కాంట్రాక్ట్లో ఉన్న థియేటర్స్ లీజుకి తీసుకుని అందులో వేస్తున్నాడు సినిమా ఆడితే డబ్బులు కడుతున్నారు లేకపోతే తీసేస్తున్నారు నష్టం వస్తే వచ్చి ఛాంబర్ దగ్గర కూర్చుంటున్నారు మాకు డబ్బులు ఇప్పించండి అని ఇప్పించగలిగితే ఇప్పిస్తున్నారు లేకపోతే ఇంకో ప్లాట్ఫామ్ మీద అమ్మినప్పుడు నీకు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు లేకపోతే నెక్స్ట్ పిక్చర్ చేసినప్పుడు నీకు తక్కువ రేటుకి డబ్బులు తక్కువ రేటుకి ఇస్తాం దాని మీద సొమ్ము చేసుకో అని చెప్తున్నారు ఇది జరుగుతోంది డిస్ట్రిబ్యూటర్లు లేరు ఇప్పుడు ఎక్కడా లేరు బయ్యర్ వ్యవస్థ వచ్చేసింది పూర్వకాలం డిస్ట్రిబ్యూటర్లు ఉండేవాళ్ళు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు వాళ్ళ చెప్పు చేతల్లో ఇండస్ట్రీ నడిచేది ఇప్పుడు ఆ పరిస్థితి వెళ్ళిపోయింది అంటే ఆ రోజుల్లో సినిమా కథ అనుకున్న తర్వాత వాళ్ళు ఓకే చేసిన తర్వాత ప్రాజెక్ట్ మొదలయ్యేది వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు ఆ అడ్వాన్స్ నిర్మాత పెట్టుబడి రెండు కలిపి సినిమా మొదలుపెట్టి మధ్యలో ఏదైనా కొంత అవసరం అయితే తిరిగి వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇది ఒక రకమైనటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండేది సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళే రిలీజ్ చేసేవాళ్ళు కాబట్టి మొదట వచ్చిన డబ్బులు తమ ఖాతాలో వేసుకుని ఓవర్ ఫ్లో ప్రొడ్యూసర్కి పంపించేవాళ్ళు ప్రతి సినిమా కూడా 5 సంవత్సరాలకు రాసుకునేవాళ్ళు అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ ప్రకారం మొదట విడుదలైనప్పుడు మొదట వచ్చినటువంటి డబ్బులన్నీ తమ ఖాతాలో వేసేసుకుని ఆ తర్వాత వచ్చిన డబ్బులు ఆయన పంపించేవాళ్ళు
ఈ పద్ధతి వెళ్ళిపోయి చాలా కాలమైంది అంటే క్రేజీ ప్రాజెక్టులు అనౌన్స్ చేయటం ఒక హిట్ హీరోని ఒక హిట్ హీరోయిన్ ని ఒక హిట్ డైరెక్టర్ ని కలిపి ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేయటం ఆ క్రేజ్ మీద చాలా మంది వచ్చేసి డబ్బులు ఇచ్చేస్తారు అలా టేబుల్ ప్రాఫిట్ అనే పదం వచ్చింది ఎప్పుడైతే టేబుల్ ప్రాఫిట్ అనే పదం వచ్చిందో తెలుగు సినిమా నుంచి కథ వెళ్ళిపోయింది ఈ కాంబినేషన్లు వర్క్ అవుట్ చేసి ఏదో ఒక పద్ధతిలో సినిమా తీసి రిలీజ్ చేస్తున్నారు అభిమానులు చూసేస్తున్నారు ఓపెనింగ్స్ వస్తున్నాయి చాలా అనుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు అదనంగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ డబ్బులు వస్తున్నాయి శాటిలైట్ డబ్బులు వస్తున్నాయి ఇంకొంచెం ఎక్కువ డబ్బులు పెట్టడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి మరింత క్రేజీ ప్రాజెక్టులు వస్తాయి నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సలార్ హిట్ అయ్యి అలాగే పుష్ప 2 హిట్ అయితే సుకుమార్ అండ్ ప్రభాస్ ని కలిపి ఒక ప్రాజెక్ట్ ఎవరో ఒకరు అనౌన్స్ చేసే ప్రమాదం అయితే ఉంది